ంగా చేసుకుంటా వెళ్తా ఈరోజుకి కూడా అనేక కార్యక్రమాలు అంటే ఇంకెక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా విత వితంతువులకి లేకపోతే ఒంటరి మహిళలకి లేకపోతే ఈ వృద్ధులకి ఇంకెక్కడా పెన్షన్స్ ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పెన్షన్లు తీసుకుంటున్నారనేటువంటి ఒక క్రియేట్ చేసి అంటే సాధారణంగా ప్రజలకు ఏముంటుందంటే ఆ రోజు గారు తీసుకోపోతే రేపు బొద్దులు మనం వస్తాయో రావో అనేటువంటి భయం ఉంటుంది ఒక పేదరకం ఉంటుంది ఇమీడియట్గా తీసుకుని వాటితోటి ఖర్చు చేసుకుంటే అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మానసికమైన ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒక సైకలేజ్ మేము కొట్టి ఒక రాక్షసానందం ఎందుకంటే ఇదంతా దండుపాలిం బ్యాచ్ వీళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అంతకు మించి ఏముండవు అంటే సరే మే మే ఫస్ట్ ఇప్పుడు బ్యాంక్ సెలవు వచ్చింది సరే రెండో తరఖున మూడు తరఫున వస్తాయి మీ ఏం కంగారు పడకలద్దు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీ అకౌంట్లో పడతాయి లేని వారికి దాదాపు లక్ష యాభై వేల మంది ఇక్కడ అధికార యంత్రాంగం ఉంది కాబట్టి యంత్రాంగం ద్వారా మీ ఇళ్ళకి వచ్చేటువంటి ఏర్పాట్లు మేము చేస్తామని భరోసా ఇవ్వాల్సింది ఎవరంటే ప్రభుత్వం ఇవ్వాలి ఇది ప్రభుత్వం చేయవలసిన పని ప్రతిపక్షాలు చేస్తున్నాం మేము మీరే కంగారు పడకండి వస్తాయి ఇటువంటి కార్యక్రమాలు మీరు భయపడ భయపడట్లేదు అని చెప్పి చెప్పడం ప్రతిపక్షాలు చేస్తున్నాయి అంటే అన్ని ఏదైనా సరే అంటుంది ఒక పెన్షన్ స్కీమ్ అనే కదండి రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి లేకపోతే ఆఖరికి రేషన్ బియ్యం కావచ్చు ఏదైనా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు నగదు పంపిణీ ఏదైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలు పెట్టారు గతంలో లేదు ఆయన మొన్న మేనిఫెస్టోలు మాటలు మాట్లాడారు కదా భారతదేశంలోనే ఎప్పుడూ జరగలేదట భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనే జరగలేదు అసలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఈ మాటలు దాదాపు ఆ మాటలు వేల అని అన్ని ఇదే కాదు అసలు వాళ్ళ మాటలు చెప్తున్నారంటే వేలు వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భోజనం చేస్తున్నారు గతంలో భోజనం అంటే ఎలా ఉంటుంది రైస్ అంటే ఎలా ఉంటుంది రైస్ని వండించడం ఎలా ఉంటుంది వరి పండించడం ఎలా ఉంటుంది అసలు ఏం తెలియదు వాళ్ళకి వీళ్ళు వచ్చిన తర్వాత జ్ఞానోదయం ఉంది అన్నట్టుగా పదే పదే చెప్పడం ఆయన కళ్ళు ఆర్పకండి అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు కదా మొన్న ఆ రోజు కూడా అదే కార్యక్రమం ఆయన ఏదో శ్వేతపత్రంలో మన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నట్టుగా లేదు ఎంతో దయనీయంగా దైన్యంగా బాధగా ఇంకా అయిపోయింది నా పని ఎన్ని చెప్పినా నమ్మట్లేదు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు మూడు వేలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కావాలా నాలుగు వేలు ఇచ్చే కూటమి ప్రభుత్వం కావాలా అనేది ప్రజలకు అర్థమైపోయింది అందులోని ఈ నెలకి పెన్షన్ తీసుకోకపోతే వచ్చిన వాళ్ళకి లేదు కట్టవు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కోట ప్రభుత్వం వచ్చిన అలా కాదు రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలు ఉన్నారు ఇప్పుడు వచ్చిన నెల నాలుగు వేలు ఈ పెండింగ్ ఉన్న మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తామని చెప్పి చెప్తుంది కోట ప్రభుత్వం అంటే ప్రజలకు కూడా అర్థమైంది అంటే కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కావచ్చు అన్ని కుట్రలు చేస్తున్నాడు కేవలం ఓటు ఓట్ల గురించి గతంలో మనం చూసారు ఈ ఐదు 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 సంవత్సరాలు బట్టి ఏదో రక కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టి లబ్ధి పొందాలనే కార్యక్రమం తప్పేముంది రాజధాని పెద్ద ఉదాహరణ కదా మనకి అటు వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలు కొట్టాడు కదండీ రాజధాని ఇక్కడ తీసుకొస్తానంటే కోర్టులో కేసులు వేశారని రకరకాలుగా రాజధాని రైతులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు చూసాం కర్నూలు రాజధాని అంట కర్నూలు రాజధాని చేస్తా అని చెప్పి అక్కడ మాటలు మాటలు చెప్పాడు న్యాయ న్యాయ రాజధాని చేస్తానని చెప్పేసి కర్నూల్లోనే వాళ్ళు తమ్ముడిని రక్షించడానికి సిబిఐ వారి మీద ఎంత ఇదిగా చేశారు నెంటంది ఇవన్నీ కూడా ఉదాహరణలో ఇతను ఇతను సైకో ఉదాహరణలు ఇప్పుడు కూర్చున్న ఇద్దరు గెస్ట్లు కూడా ఇది డౌట్ ఇంకా మాకు అని అంటున్నారు మీకు కూడా అదే అభిప్రాయం తాత్కాలిక విజయమే అని నేను అంటున్నాను అందులో పూర్తి విజయం కాదు నిజంగా కూడా ఆ రోజు నా డబ్బులు అకౌంట్లో అకౌంట్లో రిలీజ్ చేసి వాళ్ళకి అకౌంట్లో వేయడం అంటే నిజంగా అది అప్పుడు ఫుల్ సక్సెస్ నేను అంటే మరి ముప్పై తారీఖున గత నెల ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరికీ మొత్తం డబ్బులు రిలీజ్ చేశారు పెన్షన్ దానికి డబ్బులు లేవని చెప్పారు మరి ఈ ఏ డ్రామా ఆడతారో తెలియదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం అప్పుల వారం అప్పులు తీసుకొని మంగళవారం లేదు మళ్ళీ ఏదో రకంగా అప్పుడు దొరకాలి కదా అప్పు దొరకకుండా ఈరోజు పెన్షన్లకు డబ్బులు వేసేటువంటి కార్యక్రమాలు లేవు ఇక్కడ ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ అనే విషయాన్ని చెప్పడానికి వాళ్ళకి మనసొప్పగా